నేను మీ బషీర్ అహ్మద్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ తరఫు నుంచి నా గ్రీన్ సలాం. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం 2014-19లో అమరావతిలో వెంకటేశ్వర స్వామి గుడిని కట్టడం కోసం గాను 50 ఎకరాలు, అలానే అంబేద్కర్ స్మృతివనం కోసం గాను 100 ఎకరాలను కేటాయించారు. దాన్ని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీగా గతంలో మేము హర్షించాం. కానీ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వానికి ఘన విజయానికి కారణమైనటువంటి ముస్లింలకు కూడా రాజధాని అమరావతిలో 125 ఎకరాలు కేటాయించాలని చెప్పి ముస్లిం లీగ్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఒక్క అంగుళం భూమి కూడా ముస్లింల కోసం లేదా ముస్లింలకు సంబంధించిన సంస్థలను నిర్మించడం కోసం అమరావతి రాజధానిలో కేటాయించలేదు. దీనిని సరిదిద్దుకుని ఇప్పుడు ఈ ప్రభుత్వం 125 ఎకరాలు ముస్లింలకు కూడా కేటాయించి అందులో జుమా మసీద్ని, అలానే ఎతీమ్ ఖానాని, అలానే వివిధ ప్రదేశాల నుంచి రాజధానికి పనుల కోసం వచ్చేవాళ్ళు ఉండడం కోసం గాను ఒక ముసాఫిర్ ఖానాని, విద్యార్థులు ఉండడం కోసం గాను హాస్టల్ను నిర్మించాలని చెప్పి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం.